ఈ సంతోష సమయంలో నా ఒక చిన్న రెండు మాటలు. వేసవకాలంలో రుచిగల పదార్థం ఏదైనా ఉందంటే చల్లటి మంచినీళ్ళే, దాని మించిన పదార్థం లేదు. ఇంటికి వచ్చిన వాళ్ళని అతిథుల్ని కాఫీ టీలు ఇచ్చేదానికంటే చల్లటి మంచిని ఇస్తే ఎంతో సేద తీరుతారు వేసవకాలం. అందులో ముఖ్యంగా బాటసార్లు కానీ ఇటు రోడ్ల మీద తిరిగే వాళ్ళకి కానీ పనుల మీద వెళ్ళే వాళ్ళకి కానీ వేసవకాలం పాపం దాహం వేస్తూ ఉంటుంది. అలాంటిది చల్లటి మంచినీళ్ళకి నేను సప్లై చేస్తే వాళ్ళకి ఎంతో మనం సేవ చేసేవాళ్ళు అవుతాం. మనం చూస్తాం మన పల్లెటూళ్ళలో చలివేందలు పెట్టడం అనవాయితీగా ఉండేది, మరి సిటీస్లో పట్టణంలో పెడతారో లేదో మనకు కనపట్టలేదు, కానీ పల్లెటూళ్ళలో మాత్రం తప్పకుండా ఉండేది. అలాంటిది ఈ సిటీలో ఇక్కడ ఈ విధంగా మనం ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలని ఒక మంచి కార్యానికి తలంపు ఎలా వచ్చిందో కానీ మా అసోసియేషన్ ప్రెసిడెంట్కి మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫిల్మ్ నగర్ సొసైటీ కూడా సార్, ఇక్కడందరికీ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పోతే ఇంత చక్కటి కార్యానికి నన్ను పిలిచి నా చేత ప్రారంభించే అవకాశాన్ని నా అదృష్టాన్ని నాకు కలిగజేసినందుకు పేరు పేరు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంచి కార్యం చేశారు, దీనికి ఎవరి సహకారం వాళ్ళు అందించే దీన్ని డిమాండ్గా కాదు పోటీగా కాదు, ఎవరికి తెలియకుండానే ఎవరికి తోచిందో వాళ్ళు పంపిస్తే అందరికీ హ్యాపీగా ఉంటుంది. దీన్ని చక్కగా నడపడానికి అవకాశం కలుగుతుందో నా ఉద్దేశం. పోటీగా కాకుండా ఎవరికి తోచిందో వాళ్ళు పంపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మరొక్కసారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెలవు. శివాజీ రాజా ప్రెసిడెంట్గా, నరేష్ జనరల్ సెక్రటరీగా, వాళ్ళు వచ్చిన రోజే ఈ మాకి మంచి శుభగైడీలు వచ్చినాయి. వాళ్ళిద్దరూ ఇంకా చాలా చాలా చేయాలి జనానికి అనుకుంటున్నారు. ఇది ఏంటంటే యాక్చువల్గా ఈ చలివేంద్రం అనేది సినిమా వాళ్ళకి కాదు, ప్రజలకి. అంటే ఏ ప్రజల డబ్బులతో మేమంతరం పెద్దవాళ్ళం ఏమో ఆ ప్రజలకి ఏదో సేవ చేసినట్టు ఉంటుందని ఈ చలివేంద్రం పెట్టి మా గొప్ప నటుడు కైకాల సత్యనారాయణ గారి చేత ఓపెన్ చేయించుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన సినిమా ప్రముఖులకి జనానికి కూడా నా శుభాకాంక్షలు. మాకు ఎంతో గొప్పగా ఆంధ్రదేశంలో కూడా ఇవాళ సత్యనారాయణ గారు ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి ఓపెన్ చేస్తున్నారు. ఏంటంటే చలి కేంద్రం అంటే ఎండాకాలంలో ఇవాళ నీళ్లే దొరకని రోజుల్లో ఇక్కడ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అలాగే సెక్రటరీ గారు ఆ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మా ఈ ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీ అయినటువంటి మాతో కలిసి మీ అందరం కలిసి ఒక మహత్తరమైన కార్యక్రమం ఇవాళ ఇక్కడ ఓపెన్ చేసేటప్పటికీ స్పాంటేనియస్గా ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ అందరూ కూడా మేమున్నాం దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం, మొత్తం మీద మూడు నెలలు కాదు ఎండలు అయిపోయేదాకా కూడా వచ్చిన వారికి రాత్రి పొగడు అనుకుంటే ఎప్పుడైనా సరే దాహం తీర్చడానికి రెడీగా ఉన్నామని వచ్చినటువంటి అబ్బా ఈ యంగ్ జనరేషన్ ఇవాళ మా అసోసియేషన్లో వాళ్ళు చేసే ప్రయత్నానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈరోజు మేమే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరూ కూడా దీని వెనకాల నిలబడతారు, వాళ్ళకు తోచినంత సహకారాలు దీనికి అందించి తీరుతారు. అలాగే మా కమిటీ కూడా అందరినీ అప్రూవ్ అవుతుంది. ఇది ఎందుకంటే ఇవాళ మొదలెట్టారు, ప్రతిసారి కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది, అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. మొత్తం ఈ రాష్ట్రంలోనే కానీ ఒక అద్భుత కార్యక్రమాన్ని నెరవేర్చడానికి కోసం వాళ్ళు ఇవాళ నాంది పలికారు. మీ వెనకాల తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కళాకారులందరూ ఉంటారు, 24 క్రాఫ్ట్స్ వాళ్ళందరూ కూడా ఉంటారు, ఉండి ఇది ఒక మహత్తరమైనటువంటి భగవంతుడికి అర్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మాకు సీనియర్ మోస్ట్ అయినటువంటి సత్యనారాయణ గారు ఉండవు, అలాగే ఆదిశేషరావు గారు మా ఫిలిం కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ గారు ఆయన కూడా రావటం అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ఏదైనా ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా మంచి కార్యక్రమం చేస్తున్నాను అంటే నేను ఉన్నా మీ వెనకాలంటూ వచ్చేటువంటి కాజా సునారాయణ గారు ఇవాళ మనతో ఉన్నారంటే ఇక్కడ ఒక్కొక్కరు చూస్తుంటే యంగ్ జనరేషన్ మా అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎప్పటి నుంచో నేను కలగంటున్నాను యంగ్ జనరేషన్ మా అసోసియేషన్ మెంబర్లు ఎప్పుడు వస్తారంటే అబ్బా నరేష్ శివాజీ రాజా అలాగే మా సంతోషం గుండేది ఒకళ్ళ వీఆర్ విత్ యూ, వీల్ బి ఆల్వేస్ విత్ యూ, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. డబ్బు సంపాదించాలంటే పట్టుదల కావాలి, సంపాదించిన డబ్బుని మంచి పనుల కోసం ఖర్చు పెట్టాలంటే మనసు కావాలి. ఆ మనసున్న వాళ్ళమని ఇవాళ మా శివాజీ మా నరేషు
బంగారు గారు, కాజా సూర్యనారాయణ గారు. ముందు మూవీ ఆర్టిస్ట్ తరఫునే దీన్ని పెడదామనుకుంటే మేము కూడా ఒక చేయి వేస్తామని ముందుకొచ్చారు ఈ ఫిల్మ్ల హౌసింగ్ సొసైటీ వారు. కాబట్టి మా అన్నగారికి మొదటి తమ్ముడు కైకాల సత్యనారాయణ గారే. 100 సినిమాలు నటించాడు ఆయనతో కలిసి. అన్నగారిని చూసినట్టే ఉంటుంది ఆయన చూస్తే మాకు. అటువంటి సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఈ రోజున ఈ చలివేంద్రాన్ని ఆవిష్కరింపజేయటం, 10 మందికి ఈ వేసవికాలం అన్నాళ్ళు మజ్జిగ మంచినీరుని చల్లగా అందిస్తూ వాళ్ళ కడుపు చల్లగా ఉంచితే ప్రపంచాన్నే చల్లగా ఉండాలని వాళ్ళు ఆశీర్వదిస్తారు. కనుక ఒక సత్కార్యాన్ని ఇక్కడ చేస్తానికి పూనుకున్నటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ వారికి ధన్యవాదాలు చేస్తూ నమస్కరిస్తాను. శివాజీ రాజా గారు ఫోన్ చేసి ఇక్కడ చలివేంద్రం పెడతామని అనగానే, లేదు మేము కూడా మీ అనుకుమానం ఉంటాము, ఫిల్మ్ నగర్ సొసైటీ మా అసోసియేషన్ కలిపి పెడదామని చెప్పి నేను ఎప్పుడైతే ఒక మాట అన్నానో, నా అన్న 24 గంటల్లో తయారు చేశారు మన మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, వారి సభ్యులందరూ కూడా. మా అసోసియేషన్ వారు ఏ కార్యక్రమం చేసినా సరే మేము మీతో పాటు ఉంటాము అని మేము మనస్ఫూర్తిగా చెబుతున్నాం. ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ ఎప్పుడు మీతో పాటు ఉంటుంది. మీది వేరు మాది వేరు కాదు, మా అందరిది కలిపి ఒకటే. ఫిల్మ్ నగర్లో ఏ కార్యక్రమం జరిగినా సరే రాజకీయాలకు అతీతంగా సినిమా వాళ్ళతోనే, సినిమా స్టార్స్తోనే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోనే అది ఛాన్సాలి అని సత్యనారాయణ గారు చేస్తే బాగుంటుందని కూడా మేమందరం కలిసి సత్యనారాయణ గారితో చేయించే వాళ్ళ. ఈ కార్యక్రమం కాదు, ఏ కార్యక్రమం అయినా సరే రాజకీయాలకు అతీతంగా సినిమా వాళ్ళతోనే చేయాలనేది మా దృఢ సంకల్పం. ఫిల్మ్ నగర్లో ఇది ఈ మన మూవీ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా శివాజీ రాజా గారు, సెక్రటరీగా నరేష్ గారు ఎన్నికైన తర్వాత మొదటి కార్యక్రమం. ఇప్పటి నుంచి జరిగే కార్యక్రమాలన్నిటికీ వారు ఎన్ని కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాలు చేసినా సరే మేము కూడా వాళ్ళతో పాటు ఉంటాం, వాళ్ళతో పాటు పనిచేస్తాం. వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాం. వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు చేసినా దాంట్లో సగం మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ముందుగా కాజా సూర్యనారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సూర్యనారాయణ గారు నాకు తెలిసి 40 ఏళ్ళ క్రితం ఇక్కడ రాళ్ళు రప్పల్లో తిరిగి ఉండేవాడు. అలాంటి ఈ ప్లేస్లో ఆయన పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు హైదరాబాద్కి సెంటర్ ఇది. మేము ఏ కార్యక్రమం చేసినా సరే బంగారాయ్ గారితోనూ కాజా సూర్యనారాయణ గారితో కలిసే చేస్తాం. నాకు ఒక డైరీ సెక్రటరీ దొరికాడు నరేష్ గారు. ఏ కార్యక్రమం అయినా సరే మేమిద్దరం మా టీం మొత్తం కంప్లీట్, మా బెనజయ్య గారు కానీ, సంతోషం సురేష్ కానీ, మొత్తం అందరం పరుచూరు బ్రదర్స్ కానీ, మాదంతా ఒక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ అంతా మా అభివృద్ధి కోసం చాలా కష్టపడతాం. ప్రతి మంచి పనికి దగ్గర ఉంటాం, ప్రతి చెడ్డ పనికి దూరంగా ఉంటాం. ఇదే మా ఏం, మరి వేరే ఏం లేదు. ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు జరగాలి. ఇక్కడ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మా హీరో ఫ్యాన్స్ అంతా ఇక్కడ తిరుగుతుంటారు ఈ ఫిల్మ్ నగర్లో. వాళ్ళు దప్పికతో ఉండకూడదు అన్నది మెయిన్ ఫస్ట్ పెట్టింది ఈ కార్యక్రమం. నెక్స్ట్ వరంగల్లోనూ, విజయవాడలోనూ, వైజాగ్లోను, తిరుపతిలో కూడా పెట్టాలని మనస్ఫూర్తిగా మేము అనుకుంటున్నాం. అది కూడా దొరుకుతుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా టీము అండదండలతో ఇదంతా చేసింది. థ్యాంక్ యూ. హైదరాబాద్లో ప్రత్యేకత ఏంటంటే చలికాలం ఎంత చల్లగా ఉంటుందో దుప్పట్లు లేకుండా చాలామంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ఉంటారు. వ్యాసాకాలం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది, చాలామంది చోలిపోయి హాస్పిటల్లో చేరేవాళ్ళు ఉంటారు. ఈ రోజున సినిమా ఇండస్ట్రీ చల్లగా ఉందంటే ఇది ప్రేక్షకుల మహాసేవల వల్ల. కాబట్టి ఆ చల్లదనాన్ని వాళ్ళకి అందించాలని, వాళ్ళకి కృతజ్ఞతాభావంతో ప్రతి ఒక్కళ్ళు ఫిల్మ్ నగర్లో ఎంటర్ అయిన ప్రతి ఒక్కళ్ళు రోజు ఇక్కడ మజ్జిగ కానీ నిమ్మరసం కానీ తీసుకోవాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజున ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ కానీ, మా కార్పొరేటర్ గారు శ్రీ కాజా సూర్యనారాయణ గారు కానీ, అదేవిధంగా మా సంయుక్తంగా కలిపి ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం, దానికి ముఖ్య అతిథిగా మన నవరస నట సార్వభౌముడు చేతుల మీదుగా నిమ్మరసాన్ని మజ్జిగని రోజు అందించే కార్యక్రమం ఆయన చేతుల మీద ప్రారంభించడం ఈ రోజున జరిగింది. ఈ రోజున ముఖ్యంగా కాజా సూర్యనారాయణ గారు పుట్టినరోజు, అందరి బంధువుగా ఈ యొక్క ఫిల్మ్ నగర్ అభివృద్ధికి ఎంతో వారు, బంగారయ్య గారు ఇద్దరు కూడా ఇటు లైట్లు, రోడ్లు, ఇటు సీసీ కెమెరాల వరకు అంటే సెక్యూరిటీ వరకు కూడా ఏమి కావాలన్నా సినిమా వాళ్ళకి కానీ ప్రజలకు కానీ వారు దగ్గరుండి వారి సేవను అందిస్తున్నారు. కాబట్టి వారి బర్త్డే సందర్భంగా కూడా ఈరోజున ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా మా ప్రెసిడెంట్ శివాజీ రాజా ప్లాన్ చేసి ఈ రోజున ఇంతమందిని సేకరించడం, అదేవిధంగా అన్నలు
మా యొక్క పరుచూరి వెంకటేశ్వరరావు గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు, తర్వాత మా యొక్క మా మెంబర్స్ అందరూ కూడా పేరు పేరున ఒక్కొక్కళ్ళు, సురేష్, జయలక్ష్మి, హేమ జాయింట్ సెక్రటరీ, గీతా సింగ్, అందరు కూడా ప్రతి ఒక్కళ్ళు, మా వైస్ ప్రెసిడెంట్ శ్రీ బెనర్జీ గారు, అదేవిధంగా మా యొక్క విజిలెన్స్ కమిటీ కాదు ఫండ్ రేజింగ్ కమిటీ చైర్మన్ సురేష్, మా యొక్క జాయింట్ సెక్రటరీ ఏడిది శ్రీరామ్ గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా జాయింట్, మా లక్ష్మీకాంతరావు, అందరు కూడా పేరు పేరున, మా సురేష్ కొండేటి మాకు వెన్నెముక్గా ఉండి 6 ఏళ్ళగా కూడా మాతో నిలబడి ఈ రోజున సిల్వర్ జూబ్లీ ఇయర్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పేరు పేరున అర్నాథ్ బాబు, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమం ఈ యొక్క ఎండాకాలం అంతా కూడా కొనసాగుతుంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఇంతటితో ప్రారంభమైంది. థ్యాంక్ యూ. ఈవేళ నాకు చాలా సంతోషంగా ఉందండి, మార్చ్ చేసిన ఎలక్షన్స్ అయిన తర్వాత ఫస్ట్ మేము చేసే ఒక మంచి కార్యక్రమం ఇది. సో దాహం తీర్చడం అంటే ఎంత పుణ్య కార్యక్రమం అందరికీ తెలుసు, అది మా సత్యనారాయణ గారి చేతుల మీద జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ మాకు ఇలాగే కోఆపరేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.